ఏమైందండి నేను అడుగుతున్నా ఏమైందా లై డిటెక్టర్ టెస్ట్ ఏమైంది కేటీఆర్ ఎంటికలు ఇచ్చుడు ఏమైంది ఏమైందా ముందుకు పోయిందా కథ మిత్రులు నరేష్ గారు చెప్పండి కథ ముందుకు పోయిందా పోలే ఏంటికి కేటీఆర్ జుట్టియొచ్చు జుట్టు మళ్ళా మొలుస్తుంది నాకంటే మొలదు కేటీఆర్ మొలుస్తుంది కదా ఇచ్చారా జుట్టు రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ పోవాను ఎందుకు పోతలేరు ఇద్దరు ఎక్కడికో పోతున్నది కదా అని రాహుల్ గాంధీని గుర్తుకొచ్చి రాహుల్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధమే ఆ ఇటలీ ఏం చేస్తాడో యూరప్ ఏం చేస్తాడో వై డూ వీ కేర్ నువ్వు ఆయనకు ఛాలెంజ్ చేసినావు ఆయన నీకు లైట్ డిటెక్టర్ అన్నాడు తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం మీరు ఇద్దరు టెస్ట్ ఇవ్వండి డ్రామా డ్రామా నడుస్తున్నది చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపటానికి కేసీఆర్ కేటీఆర్ చేసే కుట్ర ఈయన ఈయన పెట్టిండు సభ ఈయన ఇబ్రాహీంపట్నం కాడ ఆడ ఆదిలాబాద్ లో పెట్టిండు జనం ఎక్కువస్తలేరు ఒకటేసారి గజవేల్లో పెడతాక సీఎం చెప్పింటాడు గజవేల్లో పెట్టుకోమని సీఎం ఎదురుండు ప్రజల్ని హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడోర్ కావాలంట నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఒక్క ఇండస్ట్రీ గత 7.5 సంవత్సరాలలో తెలంగాణకు వచ్చిందా ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ రిప్లై ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి మళ్ళా కేటీఆర్ మేము దేశాన్ని సాకుతున్నాం మేము దేశాన్ని సాకట్లో సాకటంలో 4వ స్థానంలో ఉన్నాం అని ప్రొంగణాలు చెప్పండి ఒక్క ఇండస్ట్రీ చెప్పండి ఐటీ ఇండస్ట్రీ పక్కన పెట్టండి సార్ ఐటీ ఇండస్ట్రీకి కేటీఆర్ ఆ ఏదో ఉద్యోగం చేసుకునేటప్పుడు ఏదో ఉద్యోగం చేసినట్ట వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు చెపరాసి ఉద్యోగమో మరి ఏదో ఉద్యోగం అమెరికాలో చేసుకునేటప్పుడు మేము అప్పటికే ఐటీ బిల్డింగ్లు కట్టి కిరాయిలకు కూడా ఇచ్చుకున్నాం ఐటీ ఇండస్ట్రీ $30 వరకు వాళ్ళ తమ్రులు ఉంటుంది $30 పర్ స్క్వేర్ ఫీట్ రెంటల్ ఇస్తాం రియల్ ఎస్టేట్ వాల్యూ ఇక మరీ ఆ సిటీ మీద ప్రేమ ఉంటేనో $1 దాకా పెరుగుతారు అది కూడా తప్పనే ఫర్ సేఫ్టీ అది దాటిందా వాళ్ళు వేరే పట్టణం పోతారు వేరే పట్టణం ఏడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడ బాగుంటే అడిగి వెళ్ళిపోతారు వాళ్ళు దే విల్ నాట్ అఫోర్డ్ మోర్ దెన్ $1 పర్ స్క్వేర్ ఫీట్ ఢిల్లీ గుడ్గావ్ అయిపోతుంది బాంబే అయిపోతుంది దాని తర్వాత బెంగళూరుకి వస్తారు చెన్నైకి వస్తారు ఆడ రేట్లు పెరిగిపోగానే హైదరాబాద్కి వచ్చిండ్రు హైదరాబాద్లో పెరిగిపోగానే పూనా పోయినరు ఈయన నాగ్పూర్ పోతున్నారు వైజాగ్ పోతారు బ్యాక్ ఆఫీస్ అది దే విల్ నాట్ పే బియాండ్ $1 పర్ స్క్వేర్ ఫీట్ దాన్ని కేసీఆర్ కేటీఆర్ చేసేదేం లేదు హైదరాబాద్ సప్లై ఎక్కువైంది గిరాయి తక్కువ ఉంటే హైదరాబాద్ ఉంటుంది ఇంకా వస్తాయి కంపెనీలు దాని ఏ సంకల్ప గుర్తుపాటు అవసరం లేదు ఇండస్ట్రియల్ ఏం చేసిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏం చేసినావు నేను తీసుకుపోతాను గుజరాత్కి 2003కి మిస్టర్ కొకేన్ రామారావు కొకేన్ స్పెల్లింగ్ మారిపోయిందండి సీ తోటి కాదు కే తోటి వస్తుంది 2 కేలు ఉంటాయి అలా కొకేన్ రామారావు గారు వినండి గుజరాత్ వెనుకబడ్డ ప్రాంతం 2001 అక్టోబర్ 1 నరేంద్ర మోడీ అనేది ఆయన ముఖ్యమంత్రి అయిండు అయినాక ఫస్ట్ చేసింది ఆయన గుజరాత్ల కరెంటు లేకపోతుండే ఆడ 23 లక్షల ఎలక్ట్రిక్ పోల్స్ నాటిండు 1000 రోజుల ప్రోగ్రాం 1000 రోజుల ప్రోగ్రాం 56,000 ట్రాన్స్ఫార్మర్లు తెచ్చిండు 75,000 కిలోమీటర్ల తీగలాగిండు 24 గంటలు ఫస్ట్ స్టేట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ఇండిపెండెంట్ ఇండియా టు బికమ్ 24 అవర్ 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఆల్ 18,000 విలేజెస్ వాజ్ గుజరాత్ సైమల్టేనియస్ గా కాళేశ్వరం కట్టలే రూపాయి అప్పుదేలే నువ్వు 4 లక్షల కోట్ల అప్పులకు వచ్చిన ఇవాళ 1.5 లక్షల కోట్లతోటి కాళేశ్వరం కడుతున్నావు కాళేశ్వరం ఇన్ నెవర్ ఇన్ ద ఫ్యూచర్ క్యాన్ బికమ్ అగ్రికల్చరలీ వయబుల్ ఇట్ విల్ నెవర్ బికమ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆడ ఆయన కట్టింది 24 గంటలు కరెంటు 3 ఫేజ్ కరెంట్ వచ్చింది రైతు మోటార్ నడుపుకోవచ్చు భూగర్భ జలాలు పెంచిండు రూపాయి అప్పుడేయకుండా భూగర్భ రీఛార్జ్ వెళ్ళి కట్టిండు చెక్ డ్యాములు కట్టిండు రివర్ గ్రిడ్ ఇవన్నీ చేసుకొని అగ్రికల్చర్ ప్రాఫిట్ ఆ 1000 రోజుల 9,000 కోట్లకు వెళ్ళి 34,000 కోట్లకు పెరిగింది 4 ఇంతలు పెరిగింది ఇది ప్లానింగ్ కమిట్మెంటు
ఏడ రూపాయి కరప్షన్ లేదు, మింగుడు అవసరం లేదు. ఇదైనాక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్తా మీకు. ఇయాల ఎందుకు ఈ టాపిక్ ఎత్తుతున్నా అంటే, ఇయాల 18 సంవత్సరాలు 18 ఇయర్స్ ఆఫ్ యానివర్సరీ వైబ్రెంట్ గుజరాత్. 7.5 సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ వచ్చి వీడు బంగారు తెలంగాణ ఎడదొచ్చిందో ఏందో, ఒక్క ఇండస్ట్రీ రాకపోయే. 2003లో అహ్మదాబాద్ లో సూరత్ లో ఫస్ట్ టైం వైబ్రెంట్ గుజరాత్ పెడితే అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్, బయోటెక్ ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ ఇటువంటి ఇండస్ట్రీలు, మైనింగ్ ఇటువంటివి 176 ప్రాజెక్టులు, 76 ఎంఓయూలు, 66,068 కోట్లు రూపాయల వర్త్ ఎంఓయూలు సైన్ అయినాయి ఫస్ట్ డే. 45 దేశాలు పార్టిసిపేట్ అయినాయి అలా. ఆనాడు మొదలైంది 18 సంవత్సరాల క్రితం. ఇవాళ 2013 లాస్ట్ వైబ్రెంట్ గుజరాత్ అండర్ నరేంద్ర మోదీజీ 2013 121 దేశాలు ఆనాడు పార్టిసిపేట్ అయినాయి. 45 నుంచి 121 దేశాలు లాగాడు గుజరాత్కి. మళ్ళా 2017 ఆయన చేసిన పునాది మీద 2017 వైబ్రెంట్ గుజరాత్ లో 25,577 ఎంఓయూలు, 20,00,000 కోట్ల వర్త్, 20,00,000 కోర్ వర్త్ ఎంఓయూ సైన్డ్ ఇన్ 2017. దట్ ఈస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఒక దిక్కు కరెంటు తెచ్చిండు, ఒక దిక్కు వ్యవసాయం పెంచిండు, భూగర్భ జలాలు పెంచిండు. కేసీఆర్ అనే తోడు నేను ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తే మోటార్ వేసుకుంటే భూగర్భ జలాలు పెంచవయ్యా? 1.5 లక్షల కోట్లతోటి ఏం చేస్తున్నావు? నీకు నీ బిడ్డకి కొడుకుకి మేపెనీకనే కదా ఈ 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు. అలా చేసి చూపించిండు, 20 ఏళ్ల కింద చేసి చూపించిండు. రూపాయి అప్పు లేకుండా పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఉందా అండి? ఇక్కడ ఫస్ట్ స్టేట్ టు గెట్ ఇన్ టు సింగిల్ విండో క్లియరెన్స్ గుజరాత్ 2003లో. ఎస్సీజెడ్లు అన్ని ఇండస్ట్రియల్ టౌన్షిప్ లో మార్చింది. మున్సిపాలిటీలలో ఉన్న మొత్తం ఏదైతే వాటర్ ట్రీట్మెంట్, రోడ్లు, గ్యాస్ అన్ని సౌలభ్యాలు ఏదైతే మున్సిపాలిటీలలో ఉంటాయో అన్ని కూడా ఇండస్ట్రియల్ టౌన్షిప్ లో ఉండాలి. మళ్ళా జ్యూరిస్డిక్షన్ మున్సిపాలిటీకి ఉండదు. మళ్ళా పోయి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పోయి ఆడ నోటీసులు ఇచ్చి బిల్డింగ్లో కొడతాం, వాళ్ళకి అక్కడ జ్యూరిస్డిక్షనే లేకుండా చేసాడు. టోటల్ సింగిల్ విండో క్లియరెన్స్ పునాది కాడికి వెళ్ళి ప్రొడక్షన్ దాకా. మళ్ళా ఆ ఇండస్ట్రియల్ టౌన్షిప్లలో క్యాప్టివ్ ఎలక్ట్రిసిటీని పెంచిండు, ప్రమోట్ చేసిండు. క్యాప్టివ్ ఎలక్ట్రిసిటీ ఆ ఇండస్ట్రియల్ టౌన్షిప్కి అక్కడనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలా, సప్లై చేసుకోవాలా, ఎక్సెస్ ఉన్నది గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి కరెంటు మీద ఉన్న సెస్ ఎగ్జెంప్ట్ చేసిండు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటున్నాడ, అది ఎగ్జెంప్ట్ చేసిండు. అట్లా ఇన్సెంటివ్లు ఇచ్చిండు. ఇండస్ట్రియల్ టౌన్షిప్లో ఉన్న వాళ్ళకి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆల్మోస్ట్ అన్ని స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు ఎగ్జెంప్ట్ చేసిండు. ఇవన్నీ చేస్తే గుజరాత్ పెరిగింది, కరెంట్ రెవల్యూషన్ వచ్చింది, అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆయన పెరిగిండు, 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిండు, ఈయన ప్రధానమంత్రిగా అయ్యిండు, మళ్ళా గెలుస్తాడు ప్రధానమంత్రిగా 3వ సారి కూడా.